బట్ ఆచార్య సినిమా క్యారెక్టర్ మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ విశ్వంబర్ లోకి రావడం చాలా మంచి విషయం. విశ్వంబర్ లో అలాగే అన్నయ్యతో, అన్నయ్య దగ్గర నేర్చుకున్నావు ఆర్టిస్ట్ గా, ఇక్కడ మెగాస్టార్ అన్నయ్య దగ్గర నేర్చుకున్నది టైమింగ్ ఆయన ఇది డెడికేషన్. అంటే లక్కీగా అంటే నేను ట్రావెల్ చేశాను లక్కీగా, మన ఆచకా గుండారాజు అవును నాకు ఆపరేటివ్ కెమెరా తెలుసు మృగాలయాల్లో షూటింగ్ అవును. సో అన్నయ్యతో నాకు ట్రావెలింగ్ ప్లస్ మన ఇంట్లో ఒక ఒక అగ్రజుడు లాగే, మీకు ఎల్డర్ బ్రదర్ ఒక అగ్రజుడే మా ఇంటి బాబు. ఎందుకంటే ఏది మంచి చెడు ఎప్పుడు ఆయన మా ఇంట్లో ఆయన ఒక 10 నిమిషాలు అయినా వచ్చి వెళ్ళకుండా జరగలే, అది మంచి అయినా అని చెడైనా ఆయన లేకుండా ఆయన వచ్చి 10 నిమిషాలు మాకు వచ్చి సపోర్ట్ గా నుంచి వెళ్ళిన వ్యక్తి ఆ రోజు నుంచి, ఇంక్లూడింగ్ సినిమా రిలీజ్ లుక్ కూడా అవును పోలీస్ స్టోరీ కూడా ఆయన వచ్చి ఎప్పుడూ చెప్పండి, ఆయన వచ్చి ఆ ఇంటర్వ్యూ ఇస్తేనే కదా దాన్ని కదా మన ట్రైలర్లో యూజ్ చేసుకున్నాం. ఆ రోజు మొత్తం ఫ్యాన్స్ ఒక్కసారి పోలీస్ థియేటర్స్ రావడానికి కూడా కారణమైంది. సో అలాగూ ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. అలాగే అఖండ బాలయ్య బాబుతో చాలా నేర్చుకున్నాను, ముఖ్యంగా అసలు అన్నయ్య సాయి కుమార్ గారు ఛాలెంజ్ లో రావడం, తర్వాత మీ మీ ముగ్గురు బ్రదర్స్ తోని మీరు మీ ముగ్గురు బ్రదర్స్ ఆయనతో ఏదో రకంగా యు ఆర్ షేరింగ్ ది స్క్రీన్స్. Yes, మేము ముగ్గురు కూడా యాక్ట్ చేశాం, షేరింగ్ ది వర్క్ కన్నడ చేసాం అంటే తెలుగు ఇంకా పెండింగ్ లో ఉంది, ముగ్గురు కలిసి యాక్ట్ చేసేది తమాషగా ఉంటుంది. అవునా మీ ముగ్గురునా? మీ కన్నడ చేసాం అంటే బరాటి అని చెప్పి ఓకే ముగ్గురు మూడు అంటే డిఫరెంట్ విలన్స్ అసలు సంబంధం లేని బ్రదర్స్ ఎవరు సాయి గారు మీరు గారు ముగ్గురు అది కూడా బాగా బాగా శ్రీ చాలా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వస్తారు, మనం తీసుకుంటే ఏ ఫ్యామిలీ తీసుకున్నా ఒక్కొక్క సెలబ్రేటెడ్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వచ్చారు ఇండస్ట్రీకి. ఇక్కడ మీరు ముగ్గురు, అవతలేమో సాయి గారి అబ్బాయి మళ్ళీ ఆది హీరో, ఇప్పుడు రవి గారి అబ్బాయి కూడా హీరో అవుతున్నాడని షెడ్యూల్ జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు అసలు ఇన్నాళ్ళు అక్కడ ఎప్పుడు మీ నాన్నగారు అమ్మ ఆయన వేసిన విత్తనం ఆ జర్నీ స్టిల్ యు ఆర్ క్యారీయింగ్ ది బ్యాట్ వెరీ సక్సెస్ఫుల్లీ. లక్కీగా ఏంటంటే మేము ఇక్కడ డైవర్ట్ అవ్వాలా ఇంక్లూడింగ్ అందరం ముగ్గురు కలిసి దాని ముఖ్యంగా ఏదైనా అక్కడే తిరుగుతున్నా లోపలే ఆ సర్కిల్ దాటి బయటకు వెళ్ళి అదే సర్కిల్ లోపలే ఉన్నాం, ఏదైనా అక్కడే చూద్దాం ఇక్కడే చూద్దాం ఇక్కడే చూద్దాం ఇక్కడే చూద్దాం అని చెప్పి అది అలాగే కింద పడినా మీద పడినా ఇదే ఇండస్ట్రీ. ఇదంటారా వెయిటింగ్ పేషెన్స్, మేము వచ్చే ప్రతి యంగ్స్టర్స్ కి అదే అదే చెప్తాను, మీరు టైం లిమిట్ పెట్టుకుని రాలేదుగా మనం కూడా అంటున్నాను, దేర్ ఇస్ నో టైం లిమిట్ కదా, ఎవరు మీరు టైం లిమిట్ పెట్టుకుని 6 నెలలు అయిపోవాలి 1 నెలలో అయిపోవాలని రాలేదుగా, వచ్చి అయిపోయినా కూడా మళ్ళీ సర్కసే కదా, ఆ సినిమా వరకే కాదు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ సర్కస్ చేయాలి కదా, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేసుకుంటారు. ఈ రెండితో మూడోది మూడు కింద 4 అలాగే వెళ్తుంది లైఫ్, అప్పుడు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ ఆఫర్ చేస్తారు. సో అట్లీస్ట్ దేనికి ఇక్కడ టైం లిమిట్ లేదు, సో ఎప్పుడైనా రావచ్చు, ఆ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, పేషెంట్ గా వెయిట్ చేయాలి, దానికి సర్వైవల్ కోసం మనం ఏం కావాలో అది మనం ప్లాన్ చేసుకుంటూ పోతా ఉండాలి అంతే తప్ప వచ్చిన రోజే ఎవరు అయిపోలేరు. అవును, బట్ అందరికి మాత్రం ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఆ డోర్ నాక్ చేస్తుంది, నాక్ చేసేటప్పుడు ఓపెన్ చేసే పరిస్థితులు టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ సినిమా అంటే మీరు నిజంగానే సార్ మీ అబద్ధం కాదు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తే నిజంగా వన్ కెన్ రియల్లీ గెయిన్ కాన్ఫిడెన్స్, అంటే ఒక డిటర్మినేషన్తో దెబ్బలు తిన్నా కూడా అలా నిలబడితే గ్యారంటీగా ఫైనల్ సక్సెస్ మందే అని చెప్పడానికి మీ ముగ్గురు ఫోటోలు పెడితే చాలు, ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ వెరీ వెల్ మీరు మీరు ఎదుర్కొన్న హార్డ్షిప్స్ కానీ పడ్డ అంటే అన్నీ ఉన్నా కూడా కొన్ని చికాకుల్ని దాటుకోవడం చాలా కష్టం. అవును, అవన్నీ దాటారు మీరు చాలా, పైగా ఇక్కడ కన్నడ తమిళ్ కూడా ఉంది, తమిళ ఎందుకంటే తెలియకుండా మనం పుట్టి పెరిగింది చెన్నై తెలియకుండా ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు ఒక మిక్స్డ్గా ఉండేవి అంతే కదా, ఒక ఏవిఎంలోకి వెళ్తే అన్ని లాంగ్వేజ్ జరుగుతూ ఉండేవి, అలా చూసుకుంటూ వచ్చి ఇప్పుడు మెల్లి 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 ఆ స్టేట్కి బికాస్ ఆఫ్ అదర్ ట్యాక్స్ అని లేకపోతే ఉంటాయి కదా, అవును వాటి గురించే కదా మళ్ళీ కావాలి ఎవరికో లేకపోతే చెన్నై ఇస్ ది బెస్ట్ ప్లేస్ అని అందరికీ తెలుసు, ఎందుకంటే అంత ఆప్షన్స్ ఉండేవి, అన్ని ఆప్షన్స్ బాగా ఇవాల్వ్డ్ సిస్టమ్ కదా, అండ్ 100% అందరికి ఏంటంటే మాక్సిమం 100% యూ విల్ గెట్ గుడ్ టెక్నీషియన్స్, గుడ్ అందరూ ప్రొఫెషనల్లీ యూ కెన్. చెన్నైలో ఉన్నప్పుడు అవునుండేది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యమైన విషయం చెప్తా, ఇప్పటికీ కూడా షహనాయి వాయించేవాళ్ళు మనకి ఇక్కడ దొరకరు, మిక్సింగ్ మెడ్రాస్ లోనే చేయాలి నిజమే, అన్డౌటెడ్ గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవును, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎకార్డియన్ వాయించే వాళ్ళు ఇక్కడ లేరు, పక్కన దొరకరు,
లేరు. అవును, బికాస్ ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆల్ ది మ్యూజిక్. యువర్ అంటే మ్యూజిక్ కదా, ఎక్సలెంట్ సింగర్. మన అవును గుర్తుకొస్తుంది ఇప్పుడు మిల్లింగ్. ఘటసల్ గారి సాంగ్స్ పద్యాలు కూడా కదా, యువర్ వెరీ గుడ్ ఇన్ పద్యాలు. ఎస్ ఎస్ ఎస్, రీకలెక్టింగ్ వన్ బై వన్. సో షహనాయి వాయించే వాళ్ళు లేరు, ఎకార్డిన్ వాయించే వాళ్ళు లేరు. ఏదన్నా మన మిక్సింగ్ కి ఆ గ్యాప్ పెట్టుకుని అక్కడ మెడ్రాస్ వెళ్ళి మిక్స్ చేయవలసి వస్తుంది. అవును, అందుకే దేవసుప్రసాద్ వాళ్ళు ఇక్కడికి రమ్మంటారు. అవును, అలాగే ఉండే మొన్నటి వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ఉండేవి కదా, మనకి చెన్నై నుంచి వచ్చేవాళ్ళు. అంతే, ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, డెవలప్ అయ్యారు. కెమెరామ్యాన్ వరకు వస్తే మన చోటకే నాయుడు గారు లాంటి వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ గా పాతుకుపోయి డాన్సర్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి వచ్చాయి వీళ్ళంతా. అప్పుడంతా ఉండేది అక్కడ నుంచి ఏదో 7 మంది వస్తే ఇక్కడ 3 అలా ఉండేది. ఇప్పుడు నాకు నేను మధ్యలో లేను కదా, 15 ఇయర్స్ బెంగళూరు లో ఎక్కువ వాస్ దేర్. ఇప్పుడు వచ్చేసరికి బాగా మారి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, గుడ్ అవుట్పుట్ బాగా చేస్తున్నారు, అన్ని బాగున్నాయి. అన్ని ఈక్వల్ టు బాంబే, మెడ్రాస్ బాంబే కూడా మనం కంపీట్ చేసే రేంజ్ కి ఇవాళ మనం స్ట్రాంగ్ గా వచ్చేసే ఇవాళ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ గుడ్. మీరు కూడా అదే మళ్ళీ హైదరాబాద్ వచ్చి మీరు సెటిల్ అయిపోయారు. అవును, అంటే హైదరాబాద్ సెటిల్ అవడం అంటే నాకు మెయిన్ ఏంటంటే షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళిపోయి రూమ్ ఎక్కువ తెలుగు సినిమాలు 20 రోజులు ఇక్కడ ఉంటున్నా. నాకెందుకో వెళ్ళేసరికి ఫ్యామిలీని తీసింగ్ బాగా ఒకటి ఉండింది. ఏముంది ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే అదో సరదా, ఇంటికి వెళ్ళేసరికి మనకి వెళ్ళదు. మళ్ళీ రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం బూస్టింగ్ లో ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి రూమ్కి వెళ్ళాలా, మళ్ళీ మామూలు ఎవరు ఉంటే ఫోన్ లో వీడియో కాల్ లో మాట్లాడుకోవాలా, వాళ్ళకి స్కూల్ టైర్డ్ పడుకుంటారు, మళ్ళీ పడుకుంటే పొద్దున్న హెచ్చరికి ఎవరు హడవడం వాళ్ళదే. ఎగ్జాక్ట్, సో కుదరదు. మళ్ళీ లొకేషన్కి వెళ్ళేసరికి మనం ఎలాగో ఫోన్లు ఇవ్వాలి, పెద్దగా అలౌడ్ కాదు లొకేషన్స్ లో, ఎందుకంటే బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్. చాలా సీరియస్ గా జరుగుతున్నాయి షూటింగ్ ఊరికే, ఎందుకంటే ఇంత బయటకు వచ్చేస్తున్నాయి కదా, అందుకని వాళ్ళు కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యారు. దాని వల్ల ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ ఇలా కాదు అని చెప్పి మిల్లింగ్ అనుకుని మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలు చేస్తున్నాము, ప్లస్ నా కన్నడ కూడా మాక్సిమం 90% ఇక్కడ జరుగుతున్నాయి. అవునా, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు సిటీ బాగా ట్రాఫిక్ అయిపోయింది ఒకటి బెంగళూరులో, రెండోది మనకి ఫిల్మ్ సిటీ ఒక పెద్ద అడ్వాంటేజ్, మనకి బేస్ అడ్వాంటేజ్ చెప్పింది. తమిళ అయినా ఇక్కడ చేస్తున్నారు, కన్నడ అయినా ఇక్కడ చేస్తారు, రజనీకాంత్ షూటింగ్ ఇక్కడ జరుగుతుంటాయి, పెద్ద పెద్ద సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు కల్కి మరి ఆల్ ఇండియా లెవెల్ మొత్తం గెస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ, రామోజీ ఫిల్మ్, బాహుబలి మొత్తం ఇక్కడే జరిగింది, ఒక ఫ్రేమ్ కూడా బయట పెట్టలేదు వాళ్ళు. అలాగా ఏమంటానంటే ఎక్కువ ఇక్కడ ఉంటున్నాం, దాని వల్ల ఈ మధ్య డిసిషన్ తీసుకొని ఇక్కడ బేస్ చేసుకుని పాపని ఇక్కడ స్కూల్లో వేసి నా మిల్లింగ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ అంటే మోర్ ఐఎమ్ హియర్. ఇంకా తప్పదు కదా, ఇంకా తెలుగు సినిమా అయినా అవుట్ అంటే వెళ్ళాల్సిందే కదా, అది ఎలాగ తప్పదు. అట్లీస్ట్ మన డబ్బింగ్ ఇక్కడ ఉన్నప్పుడైనా ఇంటికి బిఫోర్ రిలీజ్ జరిగే ఈవెంట్లకి ఈవెంట్లకి అన్నిటికీ అట్లీస్ట్ ఇక్కడ ఉంటే ఓ చిన్న మనకు అడ్వాంటేజ్ ఇంటర్వ్యూస్ కానీ. ఎగ్జాక్ట్లీ, యూ కెన్ బి ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి, సో ఇక్కడ అక్కడ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ. ఎస్, మెయిన్ విత్ ఫ్యామిలీ, మెయిన్ విత్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ అండ్ ది ఆల్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సబ్ సినిమా ఇండస్ట్రీ. అవును, మళ్ళీ రావడం పోవడం ఇవి కూడా కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా అనుకుంటాం, కానీ ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంటాయి. కానీ ఓవరాల్ చూస్తే కొంచెం కొన్ని వేస్ట్ అనిపిస్తుంది, లాస్ట్ మినిట్ లో పంపించడం వల్ల. ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా డిఫరెన్స్ కదా, ముందు కొనుక్కుంటే ఒక రేట్, లాస్ట్ కొనుక్కుంటే ఒక రేట్, 10 రోజుల ముందు బుక్ చేస్తే ఒక రేట్, 3000 4000 ఉండే బుక్ చేసి 15 16 20 వరకు వెళ్ళిపోతున్నాయి. సో అలాంటివన్నీ చూసాను అండి, ప్రాక్టికల్ గా మనం దెబ్బతిన్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీ డైరెక్టర్లు, అందుకనే సరే వద్దులే ఇక్కడ ఉంటే బెటర్, మనకి అడ్వాంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్. వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పుడంతే మన ఆలోచన ఎప్పుడు అంతేగా, అవును, మనం బాగుండాలి, అందరూ డౌన్ టు ఎర్త్ మీరు అందరూ కూడా, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం కదా. అవును, మనం బాగుంటే బెస్ట్, అందరూ బాగుంటే మనం బాగుంటే దానికి. కానీ ఎవడో కనిపెట్టాడు, కానీ అది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎవడో కనిపెట్టాడు, చాలా మంచి కాయిన్. అవును, అవును, రియల్లీ థ్యాంక్ టు థ్యాంక్స్ దట్ పర్సన్ హూ హస్ రియల్లీ ఇన్వైటెడ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే, అదే కాన్సెప్ట్ అండి. అదే అది వచ్చేస్తే అందరికి వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అదే వస్తుంది కుటుంబం అన్ని విధాలు అన్ని చోట్ల, ఒక సినిమానే అనట్లేదు, అన్ని చోట్ల, ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ది సొసైటీ, అన్ని చోట్ల. ఎందుకంటే బీయింగ్ అంటూ ఏమంటారు దాన్ని, జనంలో ఉండి జనంలో తిరుగుతుంటాం కాబట్టి ఎక్కువ వాళ్ళు వ్యూస్ కూడా తెలుస్తూ ఉంటాయి, ఉన్న వాళ్ళు కూడా కొన్ని అవన్నీ కొంచెం తెలుసుకొని. ఎస్, నేను అదే చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు లేని పొలిటికల్గా కూడా కొంచెం వెళ్తున్న దాన్ని బ్రేక్ చేయాలి, చేయవలసిన సమయం వచ్చింది.